మోపిదేవి వెంకటరమణ గారు, ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ కార్యకర్తలు కరోనా వ్యాప్తి చెందడానికి కేవలం కారణం అన్న ఏదైతే మాట అన్నారో, స్లీపర్ సెల్స్లో పనిచేస్తున్నారన్నారో, నాకు తెలియగడుగుతా మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారా, లేదు అంటే మీ నాయకుడు బయటకు వచ్చి ప్రజల్లో కలవలేకపోతున్నాడు, ప్రజలకి కనిపించి చేయలేకపోతున్నాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా, అట్లానే మీ నాయకుడికి ప్రెస్ మీట్లు కూడా పెట్టడం చేత కావట్లేదు అని ఏమన్నా మీరు ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా వ్యాప్తి చెందడానికి కారకులు ఎవరో ఒక్కసారి మాట్లాడుకుందాం. శ్రీకాళహస్తిలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ తోటి ట్రాక్టర్ ర్యాలీలు చేసిన వాళ్ళు కారణం అవుతారా? అదే పందాలో రోజా గారు చిన్న బోర్ని ఇది చేయడానికి స్టార్ట్ చేయడానికి పూలు చెల్లించుకునే వాళ్ళు కారణం అంటారా? లేదు అంటే చిన్న కల్వర్టుల్ని ప్రారంభించడానికి గుంపు గుంపుగా వేసుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కారణం అంటారా? లేదు అంటే మళ్ళీ ఏదైతే శ్రీకాళహస్తిలో జరిగింది అదే సూళ్లూరుపేటలో జరిగిన మీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే చేసిన మళ్ళీ ట్రాక్టర్ ర్యాలీలు కారణం అంటారా? అసలు ఎటువంటి కేసెస్ నమోదు కాని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో మేము అనగలం, తమ్మినేని సీతారాం గారు ఆ రోజు మీటింగ్ పెట్టడం వల్ల కరోనా కేసులు వచ్చినాయి, 9 కరోనా కేసులు ఇప్పుడు అక్కడ ఉన్నాయి, ఎటువంటి గ్రీన్ జోన్ లో ఉండింది, ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి మేము అనగలం. నోరు ఉంది కదా, దేవుడు నోరు ఇచ్చాడు అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు ఏది పడితే అది మాట్లాడడానికి ఇక్కడ తీసుకోవడానికి ఎవరూ రెడీగా లేరండి. ఇన్ని మాటలు మాట్లాడేటప్పుడు మాకు నోరుంది, మేము కూడా ఇట్లా ఈ క్వశ్చన్స్ అన్ని అడగగలము, దానికి ఆన్సర్ చేసుకునేటట్టు మీరుంటే అప్పుడు ఇట్లాంటి ఏమన్నా మాట్లాడండి. ఎందుకంటే మా నాయకుడు ఖచ్చితంగా నేను ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో నేను పుట్టినరోజు జరుపుకోను అంటే మేము ఏం చేయాలి? సరే మా నాయకుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకోను అంటున్నాడు కాబట్టి మేమేం చేయాలి అనేది ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆయనకి విశేషం మేమంతటికి మేము తెలుపుకుంటూ మా ప్రేమను కానీ మా అధినాయకుడి మీద ఉన్న గౌరవాన్ని కానీ మేము చూపించుకున్నాం. అంతేగాని మీకులాగా రోడ్ల మీద గుంపుల కింద మేము జనాలను వేసుకుని వెళ్ళి కరోనాను స్ప్రెడ్ చేయడానికి కారణం, అసలైన కారణం ఎవరో ముందు మీరు తెలుసుకోవాలి.